బోడుప్పల్లో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో బీఆర్ఎస్ పార్టీ నాయకుల మధ్య వర్గ విభేదాలు బట్టబయలయ్యాయి. ఈ సమ్మేళనంలో పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిల మధ్య వాగ్వాదం జరిగింది. మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతున్న సమయంలో ఆవేశానికి గురైన మంత్రి మల్లారెడ్డి ఆయన చేతిలోని మైక్ను లాక్కునే ప్రయత్నం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు పార్టీకి సేవలు అందిస్తుంటే తమను మంత్రి పట్టించుకోవడం లేదని సుధీర్ రెడ్డి ఆరోపించారు. తాము ప్రజలకు ఏం సమాధానం చెప్పాలని ఆయన ప్రశ్నించారు. దీంతో మంత్రి మల్లారెడ్డి ఆగ్రహంతో ఊగిపోతూ మైక్ను లాగేసుకునే ప్రయత్నం చేయగా ఎమ్మెల్సీ పల్లా రాజశివరెడ్డి వారిద్దరికీ సర్ది చెప్పారు. సమస్యలు ఉంటే ముఖ్యమంత్రి వద్ద పరిష్కరించుకోవాలని ఆయన హితవు కూర్చోండి చెప్తుందా ఒక నిమిషం మనం ఇక్కడ జరుగుతున్నది మనం